కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక డిఫరెంట్ పంథాను అనుసరిస్తూ ఉంది మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే. టెస్టులు చేయడంలోనూ భారీగానే టెస్టులు చేశారు, ఎన్ని కేసులు వస్తే అన్ని బహిర్గతం చేస్తూ వస్తూనే ఉన్నారు. చివరికి తెలంగాణలో హైకోర్టు కూడా దొంగ లెక్కలు, దొంగ టెస్టులు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించిన, అందరూ టెస్టులు దాస్తూ ఉన్నారు లెక్కలు చెప్పట్లేదు అని చెప్పి హైకోర్టులతో పాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా రాష్ట్రాలను హెచ్చరించినా నిజాలు దాయకూడదని చెప్పినా చాలా రాష్ట్రాలు ఏమీ మారలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఎన్ని టెస్టులు చేశారో, ఎన్ని బయటపడ్డాయో, పాజిటివ్ ఇవన్నీ చెబుతూ వస్తూనే ఉంది. వాళ్ళకున్న సదుపాయాల ప్రకారం ఒక కన్స్ట్రక్టివ్గా దాన్ని డీల్ చేసుకుంటూ పోతూనే ఉంది. అదే సమయంలోనే కరోనాను కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. సో ఇంతవరకు ఈ కరోనా టెస్టుల విషయంలో ఈ పంథాన్ని అనుసరించుకుంటూ వస్తూ ఉంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం కేంద్రం అనేది దేశంలో ఆక్సిజన్ కొరత వల్ల మరణాలే సంభవించలేదని చెప్పి సాక్షాత్తు రాజ్యసభలోనే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్ గారు ప్రకటించారు. ఆమె అలా ప్రకటిస్తేనే ఒక విధంగా ఆశ్చర్యపోవడం ప్రజలవంతైంది. ఎందుకంటే కరోనా మరణాలన్నీ కూడా దాదాపుగా మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా జరిగినవి అండ్ ఆక్సిజన్ కొరత వల్ల జరిగినవి, అందరికీ తెలిసిన విషయమే కదా. సో కేంద్రం ఇలా ప్రకటిస్తానే విపక్షాలన్నిటివి తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసాయి. సో ఈ ఒత్తిడి భరించలేక కేంద్రం ఏం చేసింది అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా అన్ని రాష్ట్రాల నుండి నివేదికలు కోరింది. సో ఈరోజు లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు మాత్రమే స్పందించాయి. మిగిలిన రాష్ట్రాలు దీని మీద స్పందించడానికి కూడా సిద్ధపడలేదు. ఆ 13 రాష్ట్రాల్లో కూడా ఒక్క రాష్ట్రం తప్పితే మిగిలిన రాష్ట్రాలు ఏవి కూడా ఈ ఆక్సిజన్ మరణాలను బయటకు పెట్టుకునే ఆ ధైర్యం చేయలేకపోయాయి. చివరకు దేశంలో ఈ ఆక్సిజన్ మరణాలే లేవని చెప్పి సాక్షాత్తు మోదీ ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు 13 రాష్ట్రాలు స్పందిస్తే ఈ రాష్ట్రాలు కనుక చెప్పే ప్రయత్నం చేయలేకపోయి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే, వీళ్ళ ప్రభుత్వం మాత్రమే అవును మా రాష్ట్రంలో ఆక్సిజన్ మరణాలు సంభవించాయని చెప్పి కేంద్రానికి సంచలన నివేదికే ఇచ్చింది. అవును సంభవించాయి. ప్రధానంగా తిరుపతి రుయా ఆసుపత్రినే మెన్షన్ చేసుకుంటూనే అక్కడ ఏం టెక్నికల్ ఇష్యూస్ లేవు, ఆక్సిజన్ ట్యాంకర్ అందించాల్సినటువంటి కాంట్రాక్టర్ 5 నిమిషాలు లేటు రావడం ద్వారా ఇంత తీవ్రమైన పరిణామం జరిగింది, అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాం అని చెప్పి కేంద్రానికి సంచలన నివేదిక. ఇన్ని మరణాలు సంభవిస్తే మోదీ ప్రభుత్వమే ఒకవైపు అబద్ధం వైపు నిలబడితే ఏది మంచో ఏది చెడో తప్పో ఒప్పో నిజం వైపు నిలబడదామనుకొని ఏపీ ప్రభుత్వం మాత్రం నిజం వైపే నిలబడింది. ఇప్పుడు ఈ నివేదిక కూడా ఇచ్చింది. అండ్ అదే సమయంలోనే మరోవైపు కొన్ని రోజుల కిందట ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో కూడా క్లియర్గా చెప్పింది, అవును మరణాలు సంభవించాయి, కాంట్రాక్టర్ మీద చర్యలకు కూడా పూనుకున్నాం, 304 సెక్షన్ కింద కేసులు కూడా నమోదు చేశాము అని. సో ప్రభుత్వం అనేది నివేదిక ఇచ్చేసరికి ఏపీ ప్రభుత్వం ఏ రాజ్యసభలో అయితే ఒక ఆక్సిజన్ మరణం కూడా సంభవించలేదని చెప్పి దేశాన్ని తప్పుదోవ పట్టించారో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈరోజు అదే రాజ్యసభలోనే తనిచ్చిన స్టేట్మెంట్నే కొన్ని రోజుల కిందట సవరించుకొని మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఆక్సిజన్ మరణాలు సంభవించాయని చెప్పి మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా కరోనా మరణాలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ఆ కేసు అయితే నడుస్తుంది, కేంద్రానికి అప్పుడు 42 రోజుల టైం ఏమో ఇచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఆక్సిజన్ ఈ కొరత వల్ల చనిపోయారని చెబితే కనీసం వీళ్ళకైనా ఆయన ప్రకృతి వైపరీత్యాల దాని కింద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వీళ్ళకైనా ఇవ్వాలి నష్టపరిహారం అని చెప్పి కనుక సుప్రీంకోర్టు ఆదేశిస్తే మరి మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుందో ఇవ్వదో, ఎందుకంటే వాళ్ళు స్పందించలేదు, అసలు జరగనే జరగలేదని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. సో ఇప్పుడు మరణాలు సంభవించలేదని చెప్పడం ద్వారా ప్రభుత్వం ఏమైనా కనుక ఇప్పటికిప్పుడు వాళ్లకు ఏమైనా చెడ్డ పేరు వచ్చినా అది రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినా ఒరిజినల్గా ఏమైనా భవిష్యత్తులో వచ్చే సహాయాలు ఈ బాధితుల కుటుంబాలకు రాకుండా పోతాయి. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరే వచ్చినా కానీ పర్లేదని చెప్పి నిజం వైపే నిలబడి బాధిత కుటుంబాలకు మరింత మేలు జరిగితే మంచిదే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కారు అయితే నిజంగానే ఈ నివేదిక అయితే ఇచ్చింది.
ఈ నివేదిక మీద ఇప్పుడు కేంద్రం అనేది ఎలా స్పందిస్తుంది అంటే, స్పందించడం అంటే ఇంకేమైనా కనుక నష్టపరిహారం ఏమైనా అందిస్తుందా? మిగిలిన ఏ రాష్ట్రమో చెప్పాలి, అందరికీ తెలుసు. అసలు కరోనా వల్ల మనిషి చనిపోవడం కాదు, మెడికల్ ఫెసిలిటీస్ లేక చనిపోయారు, అండ్ అంత ఆక్సిజన్ సరఫరా లేక చనిపోయారు అని చెప్పి అందరికీ తెలియదా? చనిపోయిన ఆ కుటుంబాలు, ఆ బాధిత వాళ్ళ కుటుంబాల బాధితులకు తెలియదా ఏమైందని? ఎందుకు మోసం చేయాలి? ఎవరెవరికో నష్టపరిహారాలు ఇస్తుంటారు, ఎవరెవరికో ఏమంటారు చేసిన అప్పులు మాఫీ చేస్తుంటారు, ఎవరెవరికో వడ్డీలు రాయితీలు ఇస్తుంటారు. చివరికి చనిపోతే ఆ చనిపోయిన లెక్కలు కూడా ధైర్యంగా చెప్పుకొని ఆ కుటుంబాలకు ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి ఆ ధైర్యం కూడా చేయకపోతే ఎందుకయ్యా ప్రభుత్వాలు నడుపుతారు? దేనికోసమయ్యా పాలిస్తారు? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నిజంగానే అప్రిసియేట్ చేయాలి.